సార్, ఈరోజు మీ అమ్మాయి విజయలక్ష్మి విజయం నిజంగానే విజయలక్ష్మి అంటే విజయం సాధించి ఎంబీబీఎస్లో సీట్ సాధించింది కదా, మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా మా పాప కావాలని దృఢ సంకల్పం చాలా ఉన్నది అమ్మాయికి, దానికి తోడుగా మేము కూడా ఎంకరేజ్ చేసాం పాపకి. సో చాలా ఆనందంగా తన అంటే ఎంబీబీఎస్ అంటే అంత ఈజీ కాదు, కోచింగ్ ఇచ్చేయడం కూడా చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కదా, వాటిని ఏ విధంగా అధిగమించి అమ్మాయికి చేసి కోచింగ్ ఇప్పించు? యాక్చువల్లీ నేను ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తానండి, ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేస్తాను. సో ఇక నా మెయిన్ ధ్యేయం ఏంటంటే పిల్లల్ని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తోని మా బాబుని కానీ పాపని కానీ మనం పడ్డ ఇబ్బందులు భవిష్యత్తులో పిల్లలకి ఇలాంటి ఆ సమస్య రావద్దనే ఒక తపనతో వాళ్ళని చదివించడం జరిగింది. ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఒక మారుమూర పల్లె గుల్లపల్లిలో ఉన్నాము. 3TV వినూత్నంగా విద్యా కుసుమం అనే ఒక కార్యక్రమంతో ఎవరైతే నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి వారు అనుకున్న రంగంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకునే క్రమంలో వారు సాధించిన విజయాలను మిగతా అందరికీ కూడా స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 3TV చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గొల్లపల్లిలోని తుర్పాటి వెంకటేష్ భాగ్యమల కూతురు విజయలక్ష్మితో ఉన్నాము. తను ఎంతో కష్టపడి ఈరోజు స్టేట్ ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్లో సీటు సాధించింది, మరి తను ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఏ విధంగా ప్రిపేర్ అయ్యింది, మిగతా భవిష్యత్ తరాలకు కానీ మిగతా వారికి ఏ విధంగా ఇన్స్పిరేషన్ ఇస్తుంది, అసలు తను డాక్టర్ ఎందుకు కావాలనుకున్నది అనే అనేక విషయాలు, ఆసక్తికర విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ అమ్మ. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నా పేరు విజయలక్ష్మి, మా నాన్న పేరు వెంకటేష్, నాన్న ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కంపెనీలో పనిచేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్, నాకు తమ్ముడు ఉన్నాడు, వాడు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంపీసీ చేస్తున్నాడు. ఎంపీసీ, ఓకే. మీరు అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివారు? ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివాను, జడ్చర్లలో. తర్వాత 6th నేను గురుకుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, దాంట్లో క్వాలిఫై అయ్యి దాని సీట్ వచ్చేసింది. సో అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కంటిన్యూస్గా అందులోనే చదివాను. ఎక్కడ గురుకుల? ఏ గురుకుల? చిట్టబోయినపల్లి జడ్చర్ల. మీరు నీట్ కోసం ప్రిపేర్ కదా, ఎంత వచ్చింది నీట్లో ర్యాంక్? నీట్లో స్టేట్ ర్యాంక్ వచ్చేసి 5000 వచ్చింది, ఆల్ ఇండియా 2 lakh వచ్చింది. కోచింగ్ తీసుకున్నారు ఇక్కడ నీట్? నీట్ కోచింగ్ 1 year చేశాను. ఇక్కడ హైదరాబాద్ లో శ్రీ చైతన్య. ఓకే, అయితే నీట్ ఎగ్జామ్స్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా చదివారు? ఎందుకంటే మీ నీలాగా ఉన్న చాలా మంది కూడా స్ఫూర్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తెలియాలి మీరు ఎట్లా కష్టపడ్డారు, మీరు ఎట్లా సాధించారు. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ లో మాకు నీట్ ప్రిపరేషన్ కొంచెం లైట్ గా ఉండింది, దాని తర్వాత మాకు పర్ఫెక్ట్నెస్ లేకపోవడం వల్ల 1 year నేను కోచింగ్ తీసుకున్నాను. ఒక 1 year ట్రై చేస్తే వస్తుందేమో అని చెప్పేసి 1 year కోచింగ్ తీసుకున్నాను. సో అక్కడ మాకు ఎవ్రీ వీకెండ్ టెస్ట్ పెడుతుండే, ఎవ్రీ వీక్ సండే టెస్ట్ పెడతారు. సో మాకు అట్లా బాగా ప్రాక్టీస్ అయ్యేది. సో అట్లా టెస్ట్ పెట్టడం వల్ల మాకు ఎవ్రీ వీక్ మంత్లీ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి మాకు ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. సో అట్లా 1 year ప్రాక్టీస్ చేయడం వల్ల బాగా ఇంప్రూవ్ అయ్యాను. ఫైనల్ అటెంప్ట్ చేశాక ఆ అటెంప్ట్ సక్సెస్ అయింది. సో ఇలా ర్యాంక్. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా చదువుకున్నారు అంటే మా కొంతమంది ఎర్లీ మార్నింగ్ తెల్లారు చదివిన ఎట్లా ఉంటారు కదా, మీరు ఎట్లా చదువుకున్నారు? ఓకే, నేను ఎర్లీ మార్నింగ్ అనే లేస్తుండే ఒక 5 o'clock వరకు, ఒక 1 hour చదువుతుండే. సో 1 hour చదివిన తర్వాత మళ్ళీ క్లాసెస్ 7 అలా స్టార్ట్ అవుతుండే, మళ్ళీ నైట్ ఎర్లీగా పడుకుంటుండే. సో అట్లా మీరు స్టడీ ప్రిపరేషన్ అంటే మీరు టైం టేబుల్ ఏమైనా సెట్ చేసుకున్నారా, ఇట్లా ఈ టైంలో చదువుకోవాలి, ఈ టైంలో చేయాలి, ఈ టైంలో? అంటే మార్నింగ్ టైం టేబుల్ వేసుకుంటుండే. సో మార్నింగ్ ఈ సబ్జెక్ట్ డే అంటే వీక్ అంతా ఒక్కొక్క సబ్జెక్ట్ యాడ్ చేసుకొని చదువుతుండే. ఆ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకున్నాక దాన్ని కంప్లీట్ చేసుకుంటుండే, ఏ రోజు ఆ రోజే కంప్లీట్ చేసుకునేది. సో ఇట్లా టాస్క్ పెట్టుకునే అనమాట, ఈ రోజు ఇది చదవాలి, ఈ రోజు ఇది చదవాలి, అట్లా డివైడ్ చేసుకొని అట్లా ప్రతి వీక్ అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినా. అంటే మీరు చదివే క్రమంలో మీ టీచర్ అంటే మీ గురువుల సపోర్ట్ ఎట్లా ఉంటుండే, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ కూడా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుండే, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుండే, మేము సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటుండే, టీచర్స్తో డిస్కస్ చేసుకుంటాం, క్వశ్చన్స్ అడగడం, వాళ్ళు టీచర్స్ కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ మాతో చేయిస్తుండే. సో అట్లాంటి యాక్టివిటీస్ వల్ల మాకు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మాకు బాగా ఇంప్రూవ్ అయ్యేది. అసలు డాక్టర్ కావాలని ఎందుకు అనుకున్నావు అమ్మ? డాక్టర్ అంటే చిన్నప్పటి నుంచి అది నా గోల్, పైగా నాకు ఆ సబ్జెక్ట్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్. అసలు
తర్వాత ఫ్యూచర్ లో సోషల్ సర్వీస్ చేయొచ్చు, అదొక బెనిఫిట్. సో నాకు దానిలో బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే మీకు ఎవరైనా ఆదర్శమా డాక్టర్? అంటే డాక్టర్ చూసి నేను డాక్టర్ కావాలనుకున్నాను, వ్యక్తి కావాలనుకున్న ఉంటుంది కదా, ఇప్పుడు మీకు ఎవరైనా ఆదర్శంగా ఉన్నారు? ఆదర్శం అంటే డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ జడ్చల్లలో అట్లా, సో వాళ్ళని కూడా ఇన్స్పైర్ అయ్యాను. అంటే మీరు డాక్టర్ కావాలనుకునే క్రమంలో ఎవరితో డిస్కస్ చేసారు డాక్టర్లతో, నేను డాక్టర్ కావాలనుకునే సలహా ఏదైనా తీసుకున్నారు ఎవరితో? లేదు తీసుకున్నాను. మరి మీకు మీ అమ్మ నాన్న సపోర్ట్ ఎట్లా ఉంది? వాళ్ళు నాకు ఏ ఇంట్రెస్ట్, నాకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వెళ్ళు అని చెప్పారు. సో నాకు బాగా సపోర్ట్ చేశారు. నువ్వు ఏది చేసినా పర్లేదు, రిజల్ట్ ఎట్లా వచ్చినా సరే నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేయి, బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి సపరేట్ ఇదే చేయి అదే చేయి అని ఏం చెప్పలేదు, నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేపించారు. అంటే ఫస్ట్ లో మీకు ఫస్ట్ అటెంప్ట్ లో బీడిఎస్ లో కూడా వచ్చింది, ర్యాంక్ వచ్చింది అన్నారు, మరి ఎందుకు అది అనుకున్నారు? నాకు బీడిఎస్ ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు ఎంబీబీఎస్ లోనే బాగా ఇంట్రెస్ట్ ఉండింది. సో అదే చేయాలనుకుంది. దానికున్నంత పవర్ఫుల్ ఎన్విరాన్మెంట్ బీడిఎస్లో ఉండదు. సో నాకు అది చాలా ఇష్టం ఎంబీబీఎస్లో చేయడం. అది ఇప్పుడున్న పరిస్థితులలో డాక్టర్ అనేది ఒక దేవుడు అంటే వాడు అందరూ, ఎందుకంటే మళ్ళీ వైద్య నారాయణ హరి అంటారు కదా, మరి అలాంటి వృత్తిని చేపట్టే ముందు కొంతమంది అంటే వైద్యం అనేది ప్రైవేటు పరంగా తీసుకుంటే కొంతమంది డాక్టర్లు కూడా ప్రజలను వేధిస్తున్నారని కూడా బయట చాలామంది చెప్తున్నారు కదా, సో మీరు దాని గురించి ఏం చెప్తారు? ప్రైవేట్ అంటే అట్లా యాక్చువల్గా అట్లా చేయడం తప్పు. సో నేను గవర్నమెంట్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేసి మళ్ళీ స్పెషలిస్ట్ అయ్యి, సో అట్లా వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం అట్లాంటివి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, అయితే ఓన్లీ ఎంబీబీఎస్ వరకే చదవడం అనుకున్నారా, లేదంటే భవిష్యత్తులో ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదు, ఎంబీబీఎస్ చేసిన తర్వాత నేను మళ్ళీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 2 ఇయర్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో అందులో నాకు బాగా ఇంట్రెస్ట్ అంటే హార్ట్ గురించి, కార్డియాలజిస్ట్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. ఎందుకు హార్ట్ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే హార్ట్ మన బాడీ, హ్యూమన్ బాడీకి చాలా ఇంపార్టెంట్ హార్ట్. చాలా మంది హార్ట్ అటాక్స్ అని అలా కేసెస్ వస్తున్నాయి. సో వాళ్ళ లైఫ్ సేవ్ చేసినట్టు మనకు ప్రిఫరెన్స్ ఇస్తారు, మనకు ఆ వాల్యూ ఉంటుంది, అందుకే కార్డియాలజిస్ట్ అవుదాం. అంటే మీ తరం వారి కానీ భవిష్యత్తులో ఇంకెంతో మంది వివిధ గ్రూప్ అంటే ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? అంటే కొంతమంది ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి, ఎంతో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? యాక్చువల్గా ఫస్ట్ మనం చేసే సబ్జెక్ట్ కానీ మనం తీసుకునే ఫీల్డ్లో బాగా ఇంట్రెస్ట్ ఉండాలి, పైగా పేరెంట్స్ సపోర్ట్ కూడా బాగుండాలి. పేరెంట్స్ ఎట్లా ఉండాలి అంటే స్ట్రిక్ట్గా ఉండొద్దు, మనకు ఏ ఫీల్డ్ ఇష్టమో వాళ్ళని దాంట్లో ట్రైన్ చేయమని చెప్పాలి. సో వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల వాళ్ళ మైండ్ కొంచెం సెన్సిటివ్ అయ్యి సూసైడ్ చేసుకుందాం అనే థాట్స్ వాళ్ళకి వస్తాయి. సో వాళ్ళకి అలా చెప్పకుండా నెక్స్ట్ టైం ట్రై చేయి, అలాంటి ఇంప్రూవ్మెంట్ అలాంటి ఎంకరేజ్ చేశారంటే వాళ్ళు సెన్సిటివ్ ఉండకుండా నెక్స్ట్ టైం ట్రై చేయడానికి ట్రై చేస్తారు. పైగా వాళ్ళకి సెల్ఫ్గా పాజిటివ్ థాట్ ఉండాలి, ఏ రిజల్ట్ వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి, లో వచ్చినా హై వచ్చినా అది మనం యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ టైం ట్రై చేసి అప్పుడు మనం చూస్తే తెలుస్తుంది మనం చేయగలుగుతామా లేదా అని. సో నెక్స్ట్ టైం తీసుకొని ట్రై చేయాలి, కానీ అలాంటి థాట్స్ వస్తే వేస్ట్, ఎందుకంటే సూసైడ్ వల్ల మనకి ఏ బెనిఫిట్ ఉండదు. దాని బదులు మనం పాజిటివ్ థింకింగ్తో ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే తర్వాత అది మనం తీసుకునే స్టెప్ రైట్ అని మనకు తెలుస్తుంది. సో అట్లా అయితే డాక్టర్ అమ్మా సార్, ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యంగా వెనుకబడిన కులాలలో అమ్మాయిలు చదవద్దు, ఏదో 10th ఇంటర్ అయిపోయినట్టని పెళ్లి చేద్దాం ఆలోచనలు చాలా ఉంటారు, ఇది బేడబుడిగ జంగం లాంటి కులాలలో ఇవన్నీ ఉంటాయి, మరి అలాంటి వారికి మీరు ఏ విధమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ బుడిగ జంగంలో పుట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఫస్ట్ ఉండాలి చదవడానికి. ప్లస్ మన ఫస్ట్ వాళ్ళ మైండ్, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి ఫస్ట్ వాళ్ళ తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకొని నేను ఏదైతే చేయగలుగుతానో దాన్ని చేయడానికి ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళాలి. సో ఫస్ట్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంది, వాళ్ళ వీక్నెస్ ఏంది ఫస్ట్ వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. వాళ్ళ బ్రెయిన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్ట్రెంగ్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఏ ఫీల్డ్లో అయితే చేయగలుగుతానో, నాకు అందులో చేసే కెపబిలిటీ ఉంది అనుకుంటే మనం దాన్ని స్టార్ట్ చేయొచ్చు. మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా సరే కానీ మనం అటెంప్ట్ మనం చేయాలి, దానికి పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవాలి, దానికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే మనకైతే వీక్నెస్ ఉందో, మనం ఏదైతే చేయలేమో దాన్ని మనకు అయ్యే అంతవరకు ట్రై చేయాలి. మనకు అయ్యేంత వరకు ట్రై చేస్తే చాలు, మనకున్న స్ట్రెంగ్త్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే సో మనం ఆటోమేటిక్గా మనకు ఏ రిజల్ట్స్ కావాలన్నా మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈరోజు విద్యాకుసుమం ఇంటర్వ్యూలో విజయలక్ష్మితో అనేక విషయాలు చర్చించాం. తనను చూస్తే చాలా చిన్నపిల్లలా ఉంది, కానీ ఇంటర్వ్యూ చేసే క్రమంలో తను
చెప్పిన సమాధానాలు కానీ తను మాట్లాడే విధానం చాలా బాగా అనుభవం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడింది. రియల్లీ అంత టాలెంటెడ్ ఉంది, దానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా నేను ఆడపిల్లలని ఆలోచన చేయకుండా మీ లక్ష్యం కోసం మన అబ్దుల్ కరం గారు అన్నట్టు కలలు కనండి, వాటి సహకరించుకోవడం కోసం కృషి చేయండి అన్నట్టుగా తనలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని, విజయలక్ష్మిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది మీ కలల కోసం గట్టిగా ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంగా 3T TV నుంచి కోరుతున్నాను.